హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు క్రొత్త వారైతే వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు వస్తూ ఉందో వివరణాత్మకంగా వివరంగా అన్ని విషయాలు కూడా నేను స్పష్టంగా చెప్తా చెప్తూ ఉన్నాను మీరు చూడండి ప్రభుత్వము ఉచిత కోచింగ్ సెంటర్లు గత సంవత్సరం పైనుండే కూడా నేను ఈ విషయాన్ని కూడా ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఈ విషయాలను ఇప్పుడు ఇక్కడ పోటీ పరీక్షలకు టీ శాట్ ఉచిత శిక్షణ దయచేసి ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే పోటీ పరీక్ష అభ్యర్థులు ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర ఆ పోస్టులకు అంటే డిఎస్సితో సహా మరి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి మీకు ఇది ఒక మంచి గొప్ప సదవకాశం ఎందుకంటే ప్రతిరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా స్పందించి నిరుద్యోగులకు ఒక బాసటగా నిలవాలని ఉచిత కోచింగ్ సెంటర్స్ కూడా వారు ఏర్పాటు చేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకొని పరిగెత్తుకొని అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో పదివేలంటే పదివేలు ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేదా పన్నెండు వేలు పదిహేను వేలు కడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏప్రిల్ నాలుగు నుంచి టెట్కు కోచింగ్ టీ సెట్లోనండి టెట్కి కోచింగ్ త్వరలోనే గ్రూప్ వన్ కూడా నోటిఫికేషన్లు రాగానే అన్నింటికి కోచింగ్ సెంటర్స్ ధీటుగా శిక్షణ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది పరిగెత్తుకుని మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దని కూడా ప్రభుత్వం మనకి చెప్తూ ఉంది ఈ విషయాన్ని మీరు గమనించి దయచేసి ఎవరైతే ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నటువంటి వారు ఉన్నారో ఇది ఒక అవకాశంగా తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి చూడండి ఇక్కడ ఉద్యోగాల భర్తీకి త్వరలోనూ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఉచితంగా డిజిటల్ శిక్షణ ఇచ్చేందుకు టీశాట్ ఏర్పాటు చేస్తున్నది గ్రూప్ వన్ టెట్ టీచర్ పోస్టులు పోలీసు వైద్య శాఖలలో వైద్య ఆరోగ్య శాఖలలో కూడా అంటే వైద్య ఆరోగ్య శాఖలోని పలు పోస్టులకు పోటీ పడుతున్న వారికి కోచింగ్ సెంటర్లకు పోనివ్వకుండా ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది ఏప్రిల్ నాలుగు నుంచి అండి ఎక్కడి నుంచి దయచేసి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ నాలుగు నుంచి ఈ శిక్షణ ప్రారంభం కానున్నది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి ఏప్రిల్ నాలుగు నుంచి మే నాలుగు వరకు సుమారు అంటే అరవై రోజుల వరకు కూడా నూట చూడండి నూట రెండు ఎపిసోడ్ల ద్వారాగా శిక్షణ ఇవ్వనున్నారు అంటే నూట రెండు గంటల ద్వారాగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఒక్కో సబ్జెక్టుకు ముప్పై నిమిషాల పాటు పాఠ్యాంశాలు ప్రచారం చేయనున్నారు నోటిఫికేషన్లు వెలువడగానే గ్రూప్ వన్ శిక్షణ ప్రారంభించనున్నారు రోజుకు రెండు గంటల పాటు శిక్షణ ఇచ్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు నోటిఫికేషన్లు విడుదలైన నాలుగు రోజుల్లోనే శిక్షణ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని రకాల పోటీ పరీక్షలకు చూడండి అన్ని రకాల పోటీ పరీక్షల కోసం టీశాట్ పదిహేను వందల గంటల వీడియోగా వీడియో రికార్డులను సిద్ధం చేశారు శిక్షణకు ముందు ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వరకు ప్రత్యక్ష ప్రచారం ద్వారా ఓరియంటేషన్స్ నిర్వహిస్తారు ఒకరోజు పరీక్షలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తారు ఏప్రిల్ నాలుగు నుంచి టెక్ట్ శిక్షణ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు అభ్యర్థులకు టీశాట్ మార్క్ టెస్టులు కూడా నిర్వహించనుంది ఇక్కడ ఉన్నటువంటి టీశాట్ డైరెక్టర్ ఎవరు అంటే సీఈవో చూడండి శైలేష్ రెడ్డి గారు కోచింగ్ కేంద్రాలకు వెళ్ళి అప్పుల పాలు కాకండి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన దయచేసి చెప్పినటువంటి ఆ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి అభ్యర్థులు తొందరపడి కోచింగ్ కేంద్రాలకు వెళ్ళి అప్పుల పాలు కాకండి కోచింగ్ సెంటర్లో షెడ్యూల్ను బట్టి పాఠాలు చెప్తారు కానీ టీశాట్ పాఠకులకు ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వినొచ్చు నోటిఫికేషన్ నేపథ్యంలో టీశాట్ ద్వారాగా అన్ని రకాల కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం లైవ్ ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నాం అభ్యర్థులంట టీశాట్ పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ అంతకంటే క్లియర్గా మనకి ఎవరైనా చెప్తారా మీరే ఆలోచించండి ఎంత స్పష్టంగా వారు ఈ విషయాలను చెప్తూ ఉన్నారు పోటీ పరీక్షలకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యాంశాలు అన్నటువంటి గంటలు చూడండి గ్రూప్ టూకి రెండు వందల పదమూడు గంటలండి ఎన్ని రెండు వందల పదమూడు గంటలు గ్రూప్ టూకి వాళ్ళు ఏర్పాటు చేశారు అలాగే ఇక టీచర్ అంటే టెట్కి టీచర్ పోస్టులకి ఏడు వందల పదిహేను గంటలు నిజంగా చాలా మంచి ఏడు వందల పదిహేను గంటలు జనరల్ ఇంగ్లీష్ ఎనభై ఆరు గంటలు తెలంగాణ ఉద్యమం చరిత్రకి ఇరవై మూడు గంటలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి నూట ముప్పై రెండు గంటలు గురుకుల టీచర్స్కి రెండు వందల తొంభై నాలుగు గంటలు అలాగే టీచర్ ఇక్కడ టీ టీశాట్ వినియోగం ఇలా అంటే వాడుతున్నటువంటి వారు ఆండ్రాయిడ్ యాప్స్ ఇరవై ఎనిమిది లక్షలు అలాగే డౌన్లోడ్స్ అయితే పదివేలు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఆరు లక్షల పదివేల మంది హెల్ప్ లైన్ సో ఇవన్నీ మీకు చాలా చాలా ఉపయోగపడేటువంటివి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటిది ఎన్ని గంటలు సుమారుగా పదిహేను వందల గంటలు గ్రూప్ అయితే రెండు వందల పదమూడు గంటలు మరి ప్రభుత్వం ఇస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా చెప్పారు